యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలి. టీపీసీసీ ఆదేశాల మేరకు మోత్కూరు మండల కేంద్రంలో ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మొలకెత్తిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మోత్కూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు ధాన్యం కొనుగోలు చేయకపోవడానికి నిరసన తెలుపుతున్నామని, అలాగే తడిసిన మొలకెత్తిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి. తడిసినటువంటి ధాన్యాన్ని వెంటనే, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి మా పార్టీ కార్యక్రమం ఇచ్చింది. అందులో భాగంగా మీకు తెలుసుకుంటున్నాం. మీరు ప్రభుత్వానికి పంపించి, కలెక్టర్ గారు పంపించి మీరు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.